నమస్కారం, నా పేరు మధు. మీరు చూస్తున్నారు సైటెక్ ఛానల్. ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ సెర్చ్ బార్లో మీరు www.google.com అని టైప్ చేయండి. ఇప్పుడు గూగుల్ హోమ్ పేజ్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కార్నర్లో మీకు డాట్స్ మెనూ అనేది కనబడుతుంది ఒకటి, అది ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు అకౌంట్ అనేది ఒక ఆప్షన్ కనబడుతుంది, ఫస్ట్ ఆప్షన్ మీకు ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన అకౌంట్ డీటెయిల్స్ అందులో చూసుకోవచ్చు. మనం ప్రైవసీ అండ్ పర్సనలైజేషన్, సెక్యూరిటీ ఇష్యూస్, ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ అయితే అవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అకౌంట్ స్టోరేజ్ మీకు గూగుల్ అనేది 15 GB స్టోరేజ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు ఎంత యూజ్ చేస్తారు, ఇంకా ఎంత ఉంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం మెయిన్ ఆప్షన్ అయితే ఫస్ట్ ప్రైవసీ అండ్ పర్సనలైజేషన్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ చూడవచ్చు మీకు మై యాక్టివిటీ అనే ఒక బటన్ ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మై యాక్టివిటీ, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఈ పేజ్లో అయితే మీరు ఇప్పటి వరకు గూగుల్లో ఏమేమి సెర్చ్ చేశారు, ఏ ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేశారు, ఏ ఏ యాప్స్ ఓపెన్ చేశారు, ఇవన్నీ కూడా ఈ పేజ్లో మీకు కనబడతాయి. ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ చేసింది కూడా కనబడుతుంది, ఏ టైంలో ఏ రోజు ఓపెన్ చేసింది కూడా. మీ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం మీరు చేసిన బ్రౌజింగ్ హిస్టరీ కానీ, యూట్యూబ్ హిస్టరీ కానీ, మీరు ఓపెన్ చేసిన యాప్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఇందులో చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ టైమ్ లైన్ యాక్టివిటీ, మై యాక్టివిటీ కిందనే ఇక్కడ టైమ్ లైన్ అని చెప్పేసి వేరే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఇప్పటి వరకు మీ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఈ భూమి మీద ఎక్కడెక్కడ తిరిగారో కూడా ఈ టైమ్ లైన్లో మీరు చూసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను, ఇది గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తుంది. ఈ మ్యాప్స్లో మీకు వరల్డ్ మ్యాప్ కనబడుతుంది, వరల్డ్ మ్యాప్లో మీరు ఎక్కడ ఎక్కడ తిరిగారు, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చూపిస్తుంది. బ్లూ పాయింట్ కనబడుతుంది కదా ఇక్కడ మనకి, ఆ బ్లూ పాయింట్ మీరు ఎక్కడ ఉన్నారో చూపిస్తుంది. రెడ్ పాయింట్స్ అనే కనబడతాయి, అంటే నాకు కనబడట్లేదు, ఎందుకంటే నేను లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేసి పెట్టుకున్నాను, అందుకే నాకు కనబడట్లేదు. స్మార్ట్ ఫోన్ యూజర్ ఫస్ట్ అందరికీ కూడా గూగుల్ లొకేషన్ హిస్టరీ అనేది ఆన్ చేసే ఉంటుంది బై డిఫాల్ట్గా. ఆఫ్ చేసుకోకపోతే కనుక ఇక్కడ మీకు రెడ్ పాయింట్స్ అనేవి కనబడతాయి. ఆ రెడ్ పాయింట్స్ ఏంటంటే మీ ప్రీవియస్ లొకేషన్స్, మీ లొకేషన్ హిస్టరీ అనమాట అది. అంటే మీరు ఆయా ప్లేసెస్కి మీరు వెళ్ళి తిరిగినట్టు దాని మీనింగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెనక రండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక స్టెప్ వెనక రండి. ఇప్పుడు మనం ముందున్న పేజ్లోకి వచ్చాం, మై యాక్టివిటీ మై టైమ్ లైన్లోకి. ఇక్కడ మీరు ఈ యాక్టివిటీని క్లోజ్ చేయాలంటే, ఆఫ్ చేసుకోవాలంటే, అంటే ఇక్క మీదట, అంటే ఇక్కడ నుండి ఈ రోజు నుంచి మీరు చేసే బ్రౌజింగ్ హిస్టరీ కానీ, మీరు ఓపెన్ చేసే యాప్స్ కానీ, మీ లొకేషన్ హిస్టరీ కానీ, అంటే మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఈ హిస్టరీ కానీ సేవ్ అవ్వకుండా ఉండాలి అంటే, ఇక్కడ మీకు కనబడుతుంది కదా యాక్టివిటీ కంట్రోల్ అని కనబడుతుంది కదా, ఇక్కడ వీటిని మీరు ఆఫ్ చేయాలి. ఇక్కడ ఆన్ చేస్తుంది కదా వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ ఆన్, ఇది ఆఫ్ చేసుకోండి, ఇది ఆఫ్ చేయండి. ఇది ఒక కన్ఫర్మేషన్ అవుతుంది మీకు నిజంగానే పాస్ చేయాలనుకుంటున్నారా లేదంటే క్యాన్సిల్ చేస్తున్నారని. పాస్ అని టైప్ ఓకే చేయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్టెప్ వెనక్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ హిస్టరీ అని కూడా ఆన్ చేస్తుంది, దాన్ని కూడా ఆఫ్ చేద్దాం మనం. లొకేషన్ హిస్టరీ దీన్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ అవుతుంది, పాస్ అని ఓకే చేయండి. నెక్స్ట్ యూట్యూబ్ హిస్టరీ, దీన్ని కూడా అలాగా పాస్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు కావాలంటే పాస్ చేసుకోండి, ఆన్లో ఉన్నా కూడా, ఆన్లో ఉన్నా సరే మంచిదే. ఇలా ఈ మూడు ఆప్షన్స్ని ఎప్పుడైతే మీరు పాస్ చేశారో, ఇక్కడ నుండి మీరు చేసే ఏ యాక్టివిటీ కూడా గూగుల్లో రికార్డ్ అవ్వదు, నెక్స్ట్ చూసుకోవాలన్నా సరే మీకు అది కనబడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.